అమ్మ చెప్పారు, స్వామి ఎక్కువగా సోమశిల, కోటితీర్థం, సిద్ధలేకుండా, చెర్లోపల్లి, తలుపూరులో ఉండేవారు. ఈ ఊరికి చెర్లోపల్లికి స్వామి మొదట వచ్చే రోజుల్లో కేవలం మెట్టపై పైరైన జొన్న, పెసర మాత్రమే పండేవి. జొన్న ప్రాంతం అది. స్వామి ఎంత ఎట్లాంటి వారంటే, ఆయన కృపను, ఆయన కరుణను మనం కనుక తలుచుకుంటే అది ఎలా ఉంటుంది అంటే, మనం రాబోయే జ్ఞాన విపంచ పుస్తకంలో ఒక ప్రముఖ కవి రాసిన ఒక కవితను మనం చెప్పుకోబోతున్నాం. ఆ కవిత మనం కొంతవరకు ఇక్కడ చదువుకుంటాం, వినండి ఒకసారి. స్వామి దయ, స్వామి కరుణ, స్వామి జ్ఞానం ఎంత అంచులు లేనిది, అవధులు లేనిదంటే, ఆ చల్లని సముద్ర గర్భము దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళకు పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, కులమతాల సురిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భము దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. జ్ఞాన భాస్కరులు, స్వామి వంటి సద్గురు భాస్కరులు, గుణశేఖరులు ఎందరున్నారో. సముద్ర గర్భం ఎంత అఘాతమో, ఆకాశం ఎంత అర్థం కానిదో, మహాత్ముల దివ్యచర్యలు కూడా అంతే. భూగోళం పుట్టుక కోసం అంటే భూమి పుట్టుక గురించి సమస్తం వెంకయ్య స్వామి జ్ఞానంలో చాలా చెప్పుకున్నారు ఆయన. అదేవిధంగా అన్నార్థులు అనాథలుండని స్వామిని ఒకసారి గమనిస్తే ఆయన ఏం కోరుకుంటాడు అనిపిస్తే, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదంత దూరం, అన్నార్థులు అనాథలుండని. ఎక్కడ ఆకలి కోసం అల్లాడేవాడు ఉండకూడదు. వెంకయ్య స్వామి పటం పెట్టుకుని కూర్చున్న మన ఈ పావన స్థలంలో ఒకరోజు వెంకయ్య స్వామి చెప్పారు, ఎవరో అడిగితే గొలగముడికి రండి, పుష్కలంగా రాసులు రాసులుగా ఆహారం ఉంది, ఎంతైనా తినొచ్చు, ఎందరైనా తినొచ్చు అని. ఈరోజు అది నిజమవుతోంది. మనందరం ఇక్కడ జరిగే వ్యవస్థ అంతా కూడా ఆయన భావాన్ని అనుసరించి జరుగుతుందని మనం కృతజ్ఞత ఘటిస్తాం. అన్నార్థులు అనాథలుందని, ఇక్కడ అనాథలు లేదు గొలగముడిలో, ఎందుకని మనకు అనాథుడైనటువంటి మన తల్లి ఉన్నాడు. అన్నంకు అవస్థే లేదు, ఆహారం వెంకయ్య స్వామి పెడతాడు. ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఎక్కడైతే వెంకయ్య స్వామి నడిచాడో, ఎక్కడైతే ఆయన పాదాలు స్పర్శించాయో, అక్కడంతా పచ్చని పైరులు ఉండే, జనాల ముఖాల్లో వికసించిన సంతోషం ఉంది. అంటే అది ఎప్పుడో కలల కంటే ముందు వాస్తవం నిజమవుతోంది. పసిపాపల నిదుర కనులలో మురితిన మురిసిన భవితవ్యం ఎంతో. ఉదయం 8 గంటలు అయ్యేప్పటికీ వందలాది మంది బిడ్డలు స్వామికి జయ జయ చెప్తూ అక్కడ స్కూల్లో చదువుకోవడానికి వెళ్తారు. ఈ దేశంలో ఉండే ప్రతి పాప, ప్రతి పసిబిడ్డ యొక్క భవితవ్యాన్ని సముద్ధరించడానికి దిగివచ్చిన సత్పురుషుడు స్వామివారు. ఆ విధంగా ఆయన ఎంతటి అద్భుతమూర్తి అంటే మాటల్లో మనం వివరించలేము. అదేవిధంగా ఆ రోజుల్లో ఆ ప్రాంతం అంతా మెట్ట పైరుండే, జొన్న పెసర అవి పండించుకొని బతికేవారు. స్వామి కొంతకాలానికి అక్కడ ఆయన ఉన్న తర్వాత ఒక మాట అన్నారు. ఏమన్నారమ్మా, రాబోయే కాలంలో ఈ ఊరు ముచ్చిరెడ్డిపాలెంలాగా ఒక ఊరు చెప్పారు. ముచ్చిరెడ్డిపాలెం ఒక సుసంపన్నమైన ప్రదేశం అన్నమాట. మహాత్ములు ఎక్కడ ఉంటారో ఆ స్థలం అంతా పావనమవుతుందని దీనికి భావం. అమ్మ మీరు ఇంకేమన్నా చెప్పేది ఉందా? స్వామి చెప్పేది, చెర్లోపల్లిలో నీళ్లు లేవు, 66లో నా పెళ్ళయింది, స్వామి గుండం వేస్తా రామ మందిరంలో ఉండేది మా ఊర్లో, ఇది అమ్మగారు ఊరు నాకు, అది అత్తగారు ఊరు, ఆడ గుండం వేస్తా ఉండేది, ఇట్ట పరవట ఎగమల్లి చూసి అట్ట మూసి చూసినట్టు చూసేది గుండం వేసుకుంటా, అబ్బో ఇది 2 బుచ్చిరెడ్డిపాలెం అవద్దమ్మో అనేది. ఇది స్వామి రాళ్లతో కూడా శగ పుట్టిపోతుంది, ఇది 2 బుచ్చిరెడ్డిమేమో అయిపోద్ది స్వామి అన్నాం, అబ్బా అవద్దమ్మో అనేది అప్పుడు. అట్లాగని ఇప్పుడు 2 కార్లు పండి డెల్టా అయిపోయింది పొలం అంతా మాకు. అప్పుడు ఎకరా 1000 రూపాయలకు కూడా అడిగేదిలే, ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు పోయింది. అట్లాగా ఉంది మా పొలాలంతా. ప్రతి మాట స్వామివారి మాట అంతా సాక్షాత్గా ఆయన జరిగిన మాటలే మేము జరుగుతా ఉన్నాం. ఒక ఆయన మా ఊర్లోనే చెర్లోపల్లిలో కళ్ళు పచ్చగా పోయినాయి, బతకడు అనుకున్నాం. స్వామి గుండం దగ్గర కూర్చొని ట్రాయి అన్నాడు, కొండూరు సీన్ ఆయన పేరు. అట్ట కూర్చొని ఇటు బట్టనేళ్ళు 2 పట్టుకొని అట్ట తుడిసినాడు, 3 సార్లు తుడిసి పోయింది పోయా అన్నాడు. ఆయనకి బాగైపోయి బాగా తిరుగుతా ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, బాగా తిరుగుతా ఉన్నాడు, చాలా ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. అప్పటి నుంచి
స్వామి పనులు అట్టుండేదమ్మా, ఆయన సాక్షాత్గా ఆయన్ని కానీ అనుకుంటే మక్కళ్ళు కూడా ఉండవు. ఆయన వల్లనే మేము బతుకుతున్నాం ఈ రోజు కూడా, ఆయన దయ. చాలా బాగుందమ్మా, మీకు స్వామి దయ సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఇప్పుడు మన ప్రసాద నాయుడు గారు మాట్లాడతారు. సర్వేతర సుఖనోభవంతు. వెంకయ్య స్వామి మాకు 10 సంవత్సరాల వయసు నుంచి తెలుసు. అంతకుముందు మా అమ్మ నాన్న చెప్తా ఉండేది, తిరిగేటప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళకి తెలుసు. వచ్చి అన్నం పెట్టుకునే తినేది వేసేది ఎట్టో చేసేవాడు. కానీ నాకు 10 సంవత్సరాల వయసులో జ్వరం వచ్చింది. అప్పట్లో కక్కాయ దగ్గులు ఇచ్చేది. 10-15 రోజులు జ్వరం వచ్చిన తర్వాత ఒకరోజు ఇట్టే మధ్యాహ్నం అయినప్పుడు మా అమ్మ ఉండి వెంకటేశ్వరన్న వస్తే మండేస్తే అబ్బాయికి బాగోనే అని అని 12 గంటలప్పుడు తలుచుకుని వెంకటేశ్వరని 3 గంటలకల్లా మా ఊళ్ళో ప్రత్యక్షమైన వెంకటేశ్వరని అప్పుడు తుప్పడి తీసుకొని స్వామి స్వయంగా మంత్రం ఇచ్చేది, ఎవరి చేత ఇప్పించేవాడు కాదు. అప్పుడు తుప్పడి తీసుకొని నాకే మండేసేయండి. 10 సంవత్సరాల వయసులో నాకు ఆ విషయం ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. ఆ స్వామి మండేసి నీకు ఆ రాత్రి నుంచి జ్వరం లేదు, దగ్గు లేదు, మళ్ళీ మస్తు వచ్చి స్కూల్కి పోతా ఉన్నాం. అట్లా వెంకయ్య స్వామి మన ఊరికి వస్తున్నాడు అంటే ఆ ఊరిలో ఏదో ఒక విశేషం ఉంటే ఎవరో ఒకరు తలుసుకుంటేనే ఆ ఊరికి వస్తున్నాడు. మనం తలుసుకుంటే అక్కడ ఆయన తెలిసిపోద్ది, లేదంటే ఊరికే మన ఊరికి రాడు స్వామి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వెంకయ్య స్వామి మనసులో తలుసుకుంటే అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతాడు. అది అప్పుడు తిరుగుతున్నప్పుడు జరుగుతుంది, ఇప్పుడు సమాధి అయిన తర్వాత కూడా నిరసన చూపిస్తున్నాడు. ఒక మంచి విషయం ఏంటంటే హూపింగ్ కాఫ్ అంటారు ఇంగ్లీష్లో, కొక్కాయ దగ్గు అంటారు కదా, అది వస్తే తెరలు తెరలుగా దగ్గు వస్తుంటుంది, కళ్ళు కూడా ఎర్రగా అయిపోతాయి, అంత ప్రమాదం. పల్లెటూళ్ళలో దానికి వైద్యమే ఉండదు, ఇప్పుడైతే దానికి వ్యాక్సినేషన్ ఉంది. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఒకసారి ఈ రోజు కూడా ఎవరికైనా ఇప్పుడు లేదు దాదాపుగా ఒకవేళ వస్తే వెంటనే ఏం చేసినా తగ్గదు, దానికి టైం తీసుకుంటుంది. స్వామి ఆశీర్వాదం మాత్రం దానికంటే ఘనమైంది. ఇప్పుడు మనకి ఎవరికైనా ఒక వ్యాధి ఎవరికైనా వస్తే మానవ ప్రయత్నంగా వైద్యం చేయించుకోవచ్చు, కానీ వైద్యానికంటే ముందు మహాత్ముడైన స్వామిని ఆశ్రయించి ఆ పని చేస్తే మరింత మేలు జరుగుతుంది. అది ఒక్క మండ వేసుకుంటే వాళ్ళు పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళు తలుచుకోగానే స్వామి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. గజేంద్ర మోక్షం కథ విన్నారు కదా మీరు, గజేంద్రుడు స్వశక్తిని నమ్ముకున్నంతసేపు విష్ణుమూర్తి రాడు. ఎప్పుడైతే అంతా అయిపోయి కుయ్య ఇలా అయిపోయింది, ఇంకా నాకు ఏమీ లేదు అయిపోయింది, ప్రాణంబుల్ ఠావుల్ దప్పిన మూర్ఛ వచ్చే, ఓ భగవంతుడా ఇదిగో నువ్వు తప్ప నీవే తప్పై తప్పరం మెరుగ సంరక్షించు భద్రాత్మక అని కాళ్ళ మీద పడగా తలుచుకోగానే సిరికింజెప్పడు శంఖ చక్రయుగమును చేదోయి సన్నింపడు ఏ పరివారమును చీరడు అభ్రగపతి సన్నింపడు ఆకర్ణికాంతర, ఇట్లా ఉంటుంది. అంటే ఉద్దేశం ఏంది, పిలవడం లేటు, పిలవడం కంటే ముందు అక్కడే ప్రత్యక్షం అవుతాడు అని చెప్పడం గజేంద్ర మోక్షంలో ఉద్దేశం. గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి కాపాడిన నారాయణుడి కంటే అటువంటి మరో స్వరూపమైన వెంకయ్య స్వామి వారి పావన సాన్నిధ్యంలో మనం ఇప్పుడు ఈ విషయం చెప్పుకుంటున్నాం. ఆయన అనుకోగానే వచ్చారన్నది ఒక గొప్ప విషయం, ఆ వ్యాధి తగ్గించటం రెండు. తర్వాత మీరు చెప్పండి, మీరు చదువు మానేసి సేద్యం చేసామని చెప్పారు. మేము చదువు మానేసి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మా నాన్న పేరు పెమ్మసాని వెంకోనాయుడు, మా అమ్మ పేరు రాఘవమ్మ. మా పరిస్థితుల ప్రభావం వల్ల మా నాయనకి క్షయ వ్యాధి వచ్చి మంజులో ఉన్నాడు. నేను 12-13 సంవత్సరాలకే మా నాన్న ఆరోగ్యం బాగలేని కారణం వల్ల చదువు మానేయాల్సి వచ్చింది. సరే మానేసిన తర్వాత నాకు వయసు ఉన్నది, స్వేద్యానికి పోవడానికి కూడా నాకు అంత వయసు లేదు. అప్పుడు మా అన్నతో కూడా ఇరుకెట పోయి చూస్తా చేస్తూ ఉండేవాడిని. మా అన్న పెమ్మసాని శ్రీనివాసులు సేద్యం చేసేవాడు. ఇట్లా ఆయన సేద్యానికి పోయాడు. అప్పుడు మంచి జొన్నేత టైము, ఎవరు కూడా మధ్యాహ్నం 1 గంట సేపటి కంటే ఎదురు సేద్యానికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పట్లో స్వామి మా ఊర్లో రామాలయ దగ్గర ఉన్న వేస్తున్నాడు. ఉన్న వేస్తుండి 3:30-4 గంటలప్పుడు ఆయనకి ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి పోవాలని గుర్తు వస్తే అక్కడికి ఆయన వెళ్ళిపోవాలా, ఇక ఎవరు చెప్పినా కూడా శిష్యులు చెప్పని వినరు, ఆయన పోదలుచుకున్న వాడికి పోవాల్సిందే. ఆ శిష్యులు గోపాలయ్య, ఈ నాగయ్య గారు వీళ్ళంతా ఉన్నారు. గోపాలయ్యకి చెప్పారు, నేను కనకదుర్గం అయినప్పుడు కూడా అక్కడికి 4 కిలోమీటర్లు ఉంటుంది, పోవాలయ్యా బండి కట్టించు అని చెప్పాడు. బండి కట్టించమని చెప్తే సో ఇప్పుడు చూడలేకపోయాము, ఊళ్ళో ఎద్దులు ఉండవు, బండ్లు ఉండవు, మనుషులు ఉండరు, ఎవరు ఉండరు, ఇప్పుడు ఎట్లా పోగలు చూసావు అన్నాడు. మనల్ని ఉండేయ్యా, మీరు ఊళ్ళో పోయి అడగట్లా, మీరు పోయి అడిగితే మన వెళ్ళిపెట్టడానికి ఉన్నది మనిషి ఉన్నాడు, ఎద్దులు ఉన్నాయి, బండి ఉండే, మీరు అడగట్లేదు అని చెప్పాడు. అప్పుడు నేను పిల్లలని స్వామి దగ్గరకు ఆడుకుందామని అప్పుడు అట 12-13 సంవత్సరాలు ఉంటే వచ్చా. వచ్చే తెలకే స్వామి విషయం గోపాలయ్య స్వామి డిస్కస్ చేసుకుంటా ఉన్నారు.
అప్పుడు ఏమని గోపాలన్న నేను వదిలిపెడతాను మిమ్మల్ని అని చెప్పా. ఎద్దులు కూడా సేద్యానికి పోయాయి, మాది ఒక ఎద్దు గొలగముడికి వచ్చి బండి ఇంటికి రావడం వల్ల అప్పుడు కూడా మా గొలగముడితో రిలేషన్ ఉండేది. ఇక్కడ నుంచి గడ్డి అయ్యి వేసుకుపోయాడు. మా ఊరమ్మడికి వచ్చినాక నరం కాలు బేసికి సంవత్సరం రోజు సేద్యం లేకుండా ఆగిపోయింది అది ఎద్దు. సరే దాన్ని వదిలేసి మేము వేరే కాడి చేత కొనుక్కొని మా అన్న సేద్యానికి పోతాం. ఆ ఎద్దు ఇంటికాడ ఉంది. ఇంకొక కూచి ఈశ్వరమ్మ అనేవాళ్ళు వాళ్ళకి ఒక ఇద్దరు ముసలి అయిపోయి ఇంకొక ఇద్దరు తీసుకొని అది వేస్ట్గా ఇంటికాడ ఉండేది. అప్పుడు ఈ రెండో ఉన్నాయి స్వామి, నేను బండి కట్టుకొని వచ్చి మిమ్మల్ని తీసుకునే కనేదర పొరపాటు వదిలిపెడతా అని చెప్పా. అదిగయ్యా నేను చెప్తే మీరు ఉన్నారా, ఉన్నారని చెప్తే మీరు స్వామి వాదిస్తున్నాడు వాళ్ళతో. అప్పుడు బాగా మాట్లాడేది స్వామి. అప్పుడు నేను పోయి బండి కట్టుకొని తీసుకొని వచ్చి స్వామి కాడికి ఆడ బండి పెడితే రావాలా ఇంకాడ నేను గోపాలయ్య స్వామి పట్టుకొని స్వామి బండిలో కూర్చొని పెట్టుకొని తీసుకొని పోయాం కనకదుర్గపురం కాడికి. ఆడికి తీసుకుపోయి ఆడ దించి తాటాక మట్టలు వేసి తాటాక మట్టల మీద కూర్చుండేది స్వామి. కూర్చొని పెట్టేసి అవును బండి పక్కన పెట్టి గోపాలన్న స్వామికి చెప్పు ఎద్దు సంవత్సరం నుంచి వేస్ట్ కాళ్ళు పోయి నొప్పి ఎన్నిగా చేస్తే తగ్గల ఇట్ట ఆగిపోయింది, ఈ ఎద్దుకి స్వామి సలహా చెప్పమన్నా నేను. అప్పుడు ఉన్నప్పుడు అంటే మన స్వామితో మాట్లాడేదానికి లేదు, గోపాలన్న ద్వారా చెప్పాను. గోపాలన్న స్వామి ఆ ఎద్దు కాళ్ళు నొప్పి బట్టి ఆగిపోయిందంట, దాని విషయం అంటే మీరు కొంచెం చెప్పాల్సి ఉంది. అది ఏందయ్యా, దానికి రెండు పిప్పిన టాకు రెండు ఎండు చేపలు నూరు రుద్దండి అయ్యా బాగా అయిపోద్దా అని చెప్పాడు. నేను ఇంటానే ఉన్నాను కదా, ఇంటికి వచ్చాను బండి పేసాను మరోజు స్వామి చెప్పిన కృపకు బాగైందే కానీ ఆ దాంట్లో వైద్యం అనేది మనకు కనపడలా. ఆ రుద్దం రుద్దిలో ఒక పూట రుద్దం అని చెప్పినందుకు కానీ మూడు రోజులకి యుద్ధం సంవత్సరం నుంచి ఆగిపోయింది, కాలు బాగా అయిపోయింది, మళ్ళీ సేద్యానికి పోతుంది, యుద్ధం కూడా అమ్ముకున్నాము, లక్షణంగానే ఉన్నది. చాలా బాగుంది. ఇప్పుడు మీరు విన్నారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో సముద్రాలు దాటి విమానాలు ఎక్కి స్వామి కరుణ రుచి చూడటానికి ఆయనకు దండం పెట్టుకొని గొప్ప ఆశీర్వాదం పొందడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా బారులు తీరిన కార్లలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, బైకుల్లో వీటిలో బస్సుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నాం. కానీ ఆ రోజు వెంకయ్య స్వామి లోకహితం కోరి ఆయన భగవంతుడై తోచిన స్థలానికి వెళుతున్నాడు. ఎందుకు? లోకహితం కోసం. స్వామికి మిగిలింది లోకహితమే కదా, అందుకని ఆయన ఇంకో ఊరికి పోవాలా అనుకున్నారు. వీళ్ళ ఊర్లో ఉన్నాడు, పక్కనే ఉండే గోపాలయ్యని అడిగాడు. గోపాలయ్య బయలుదేరాల, వారు చెప్పారు కదా ఆయన మాటలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, ఆయన మనసు బాగుంది. ఏమని చెప్పాడు, బయలుదేరితే ఆగడని. ఆయన తలకు గుడ్డ కట్టడం ఒకటి, బయలుదేరతాం అనడం ఒకటి, ఇట్లాంటి కొన్ని ఉన్నాయన్నమాట. ఒక మేనేజ్మెంట్ అంటారు కదా అట్లా. వెంకయ్య స్వామి బయలుదేరితే ఇంక ఆగేది లేదు, పోవడమే. అందుకని ఆయన ఏం చేశాడంటే రెడీ అయ్యాడు. రెడీ అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర రెడీ ఆన్సర్లు ఉంటాయి. ఏమని, అసలే జొన్నయాత వేసుకునే రోజులు జొన్నయాత ఒకే పొదుల్లో ఒకే అదుల్లో వేయాలి, దానికి ఎప్పుడు పడితే అప్పుడు వేయటానికి కుదరదు, ఒక్కరోజు కానీ పొదున ఆరిపోతే ఇంక మొలవదు. అందుకని ఏం చేశారంటే వాళ్ళు జొన్నయాత ఎవడు ఆపేసి రాడు, వాడు ఎవడైనా భార్య కంటా ఉన్నా కూడా అది రేపు చూసుకుందాం లేదు ఎవరన్నా తోడుపోతామని చెప్పి జొన్నయాత వేసుకుంటాడు. అటువంటి అప్పుడు పొలానికి పోయి ఉండరు స్వామి, ఏడా బండి లేదు మనిషి లేదు అని గోపాలయ్య యథారీతిగా చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, చిన్నగా స్వామి మాట్లాడతారు కదా, ఉండారయ్యా మనల్ని తీసుకుపోవడానికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఎద్దులు ఉన్నాయి, మీరు ఊళ్ళోకి పోయి అడగండి అయ్యా. మీరు అడగడం లేదయ్యా అన్నాడు. తమాష ఏంటంటే ఆ ఊరు మొత్తం ఎదిగితే వీళ్ళ దక్కుంటే ఎద్దుంది, ఇంకోవరదో ముసిలెత్తుంది. ఆ ఈశ్వరమ్మ అనే ఆవిడ ముసిలెద్దు అంటే పశువుల్ని మ్యాక్సిమం వాడేశాక వాటిని వదిలేస్తారు, ఎందుకంటే వాటిని కొట్టి హింస పెట్టి ఉపయోగం లేదని వదిలేస్తారు. అంటే ఒకటేమో కుంటిది, ఇంకొకటేమో ముసలి. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడు అక్కడ, మీరేం చెప్పాడు, సరే ఇంత స్వామి పోతాం అన్నాడు కదా, ఆ కుంటెద్దుని ముసలిద్దుని కట్టి బండి ఎక్కడైనా దొరకదుగా అందుకని తీసుకుపోతామన్నాడు. అది నేను చెప్పలే అన్నారు. అవకాశాలు లేవని మీలో ఎందరో యువతి యువకులు ఉంటారు. నాకు అవకాశాలు లేవు అని చెప్పి చదువుకోని వాళ్ళు, ప్రయత్నం చేయని వాళ్ళు, విద్యో ధర్మం నిర్వర్తించని వారు ఎంతోమంది ఉంటాం మనలో. అట్లా లేదు, ప్రయత్నం ఇట్లా జరగాలి. మహాత్ముని నమ్ముకుంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఎక్కడ ఏ అవకాశం లేని చోట ఒక అవకాశం పుట్టుకొస్తుంది అనమాట. అటువంటి మహత్తర అవకాశం లాగా ఆ బండి మీద స్వామి ఎక్కారు. స్వామి చరిత్ర చదువుకున్న వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అవకాశం లేదని చోటును పట్టుకుని కూర్చోకూడదు, ప్రయత్నం చేయాలి. భగవంతుడిని విశ్వసించి ప్రయత్నం చేయడానికి కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే అర్థమైంది, భగవంతుని నమ్ము ప్రయత్నించు అని. మన ఆయన ఆశీర్వాదం ఈరోజు మనందరినీ ఇంత సుఖపెడుతుంది,
మనను ఆశీర్వదించి ఈ స్థితిని మనకు అనుగ్రహించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఒకసారి ఆలోచించండి. మనం చేసే ప్రార్థనల కంటే, పూజల కంటే, వీటన్నిటికంటే స్వామి అనుగ్రహం కోటినెట్లు గొప్పదని విశ్వసించమని ప్రార్థిస్తూ, తర్వాత అక్కడ ఆయన ఏం చేశారు, సరే వెళ్ళి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆ ముసిలెద్దు కుంటెద్దు కూడా స్వామి పని చేసాయి. ఎంత గొప్ప విషయం అది. సరే చేరారు. చేరిన తర్వాత మాటలో మాటగా స్వామి చెప్పారు, ఏమని, ఈ కుంటెద్దుకి ఇట్లా కాక ఒకసారి గొలగోడు పోయిస్తుంటే కాలు ఇదైంది, అప్పటి నుంచి ఇది బాగాలేదు. స్వామి అద్భుత వైద్య నిపుణుడు. స్వామి వైద్యం చాలా రకాలు. దాని గురించి మనం రాయబోయే గ్రంథాల్లో చెప్తాము, మనం రాబోయే సత్సంగాల్లో కూడా చెప్పుకుంటాం. ఆయన చెప్పిన గొప్ప మాట నాకు చాలా నచ్చింది. వారికి చదువు లేకపోతేనేమి, మధ్యలో ఇంటి పరిస్థితుల వల్ల ఆపుకుంటేనేమి, జ్ఞానం ఉంది, సద్బుద్ధి ఉంది. ఆ చెప్పిన వైద్యం చేసి కాదండి, స్వామి మాట మమ్మల్ని కాపాడిందని. ఎంత గొప్ప విషయం. ఎట్లాంటిదంటే, ఇంతకు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడు, సంవత్సరం రోజులు వదిలేసిన పశువుకి పిప్పింటాకు ఎండు చేపలు ఉంటాయే, అవి కాస్త నలిపి వాటిని కాస్త కాలిపోయిందా బాబు, బాగైపోద్దన్నాడు. అసలు నిజంగా పిప్పింటాకు ఇవి తీసి పూస్తే మామూలు మనం అనుకుని పూస్తే కాదు, స్వామి ఆశీర్వాదం వల్ల అది అయింది. అందువల్ల ఏమైందంటే, ఎందువల్ల బాగై చాలా రోజులు పనిచేసింది, మేము తర్వాత దాన్ని అమ్ముకుని కూడా బాగుపడ్డామని ఆయన చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. పేద రైతుల కన్నీళ్లు తుడవడంలో, నిరుపేదల తోడుండడంలో, ఆడామగ అని భేదం లేకుండా అందరూ మనుషుల ఆదరణలో స్వామి తర్వాతే ఎవరైనా చెప్పండి. మీరు చెర్లోపల్లి నుంచి గొలగమూడికి ఆవులు తోలుకొచ్చేవాడిని. మేము చెర్లోపల్లి నుంచి గొలగమూడికి నడిచి వచ్చేవాడిని. మాకు ఆవులున్నాయి, గొర్రెలున్నాయి. నాకు పెళ్ళైన తర్వాత, స్వామి సమాధి అయిన తర్వాత జరిగిన, నేను కూడా చెప్పిన స్వామి ఉన్నదా విషయాలు. ఇప్పుడు స్వామి సమాధి అయిన తర్వాత మనకు లీలలు ఎలా కనపడుతున్నాయంటే, వాటి గురించి కొంచెం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను చెర్లోపల్లి నుంచి ఇక్కడికి గొలగమూడికి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 40 కిలోమీటర్లు పశువులు మనకి 40-50 ఆవులు ఉన్నాయి. ఆవులు తోలుకొని వచ్చేవాడిని, గొర్రెలు ఉన్నాయి 100, గొర్రెలు తోలుకొని నడిచి వచ్చేవాడిని. నిద్రలేసే స్వామిని దండం పెట్టుకొని బయలుదేరితే ఏ ఇబ్బంది జరగకుండా గొలగమూడి చేరేవాడిని. ఒకనొక సమయంలో 10 సార్లు మనం నడిచేము, తోలుకొని పోయేమో, తోలుకొని వచ్చేమో, దారి అంతా మనకు తెలుసు కదా. మనకి ఇంక రెండో మనిషి కూడా ఎందుకని, 40 ఆవులు ఉంటే ఆవులు తోలుకొని నేను ఒక్కనే బయలుదేరా. ఏకాదశి 4 గంటలప్పుడు లేచి బయలుదేరా. ఇంకెవరు మనిషిని తీసుకొచ్చుకోవాలా ఆ తొందరలో. స్వామికి నేను ప్రతిసారి బయలుదేరేటప్పుడు స్వామికి దండం పెట్టుకొని స్వామిని మనసులో తలుసుకొని బయలుదేరేది. ఆ రోజు స్వామి విషయం మర్చిపోయా, అపరాధం నాదే, దానికి నేను కాదు వల్ల మర్చిపోయి ఆవులు తోలుకొనేసి మనం వెళ్ళిపోతాం కదా వచ్చేసాను. 10-12 కిలోమీటర్లు వచ్చిన తర్వాత గొట్లపాలెం కట్టుమడిపల్లి మధ్యన ఒక 2 కిలోమీటర్లు మెట్ట చేయలో కత్తం చెట్లు ఉన్నాయి. ఆడికి వచ్చిన తర్వాత ఒక ఆవు పెండుకు పెట్టి వెనక పరిగెత్తేసింది చెర్లోపల్లికి వెళ్ళాలని. దాదాపు 2 కిలోమీటర్లు కట్టుమడిపల్లికి వెళ్ళింది. నేను ఆవుని ఇక్కడ వదిలేస్తే ఒక్క నా ఆవుని ఎనికెడతా పోయా. ఆవుని ఆ ఊర్లో తోలుకొని పట్టుకున్నా. పట్టుకుంటే ఆవు కూడా రాలా. ఊరు కట్టుమడిపల్లి దాటితే పెండుకు పెట్టింది ఆవు రాలా. వెనక ఇంక తోలే మనుషులే, నేను ఒక్కనే పోయాను కదా. అప్పుడు స్వామి నాకు గుర్తొచ్చాడు, రే మనం చేసిన అపరాధం స్వామికి దండం పెట్టుకొని రాని దానివల్ల మనకి జరిగింది. అప్పుడు గుర్తు పెట్టుకొని మన స్వామికి తూరుపల్లి ఇటు గొలగమూడి సాయి మళ్ళీ దండం పెట్టుకొని, స్వామి నా తప్పు, నన్ను క్షమించు అని చెప్పి దండం పెట్టుకొని 2 నిమిషాలు కళ్ళు ముచ్చుకొని తర్వాత ఆవుని కదిలిస్తే అప్పుడు పెండింగ్ పెట్టింది. 2 నిమిషాల తర్వాత ఒక మనిషి వచ్చాడు. వచ్చి, అయ్యా నేను ఏ ఊరు అయ్యా అంటే, మన పలాని చెట్లోపల్లి ఇటు గొలగమూడికి పోవాలా అని చెప్పాను. నేను తోలుతానయ్యా, ఆవులు ఎక్కడ ఉంటే పలాని ఎక్కడ చాలు వదిలేసి వచ్చాయని చెప్తే, నేను తోలుతానయ్యా ఆవుని చాలులో దాకా అని చెప్పాడు. నా ఎనకెడితే ఆవుని అతను తోలుతావుడు, నేను పుట్టుకొని వస్తా ఉండి ఆవులు మా కలిపి 2 కిలోమీటర్లు వచ్చి అప్పుడు ఆవుని వదిలేసిన తర్వాత అవునా అయ్యా, నువ్వు ఇంత దూరం నాతో కూడా వచ్చావు కదా. మనకి అప్పుడు స్వామి కృప, స్వామి అంతా ఉండాలని నాకు ఆలోచన రాలా. నేను అన్నం తెచ్చుకొని ఉన్నానయ్యా, దారిలో చేయడానికి పులిహారం తెచ్చుకున్నాను, నేను అన్నం పెడతా, మీరు తినేసిపోండి అని చెప్పిన. పెట్టయ్యా అన్నాడు. నేను పెట్టా, అతను తిన్నాడు. తిన్న తర్వాత అతను ఎట్టపోయాడో నేను ఎట్టపోయిన ఆవులు దొరుకుని మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా గొలగమూడి. అద్భుతం, అద్భుతం. అయ్యా ఒక విషయం వినండి, ఏంటంటే నీలో చాలామంది పశువులు మేపిన అలవాటు ఉండుండదు. పిల్లలతో ఆగడం, పశువులు మేపడం చాలా కష్టం. అందులో మాలిమైన రోడ్లు వస్తాయి, తెల్ల పశువులు మరీ కష్టం. ఇప్పుడు మేకలు గొర్రెలు ఒక దాని తొలగిపోతే వస్తాయి, కానీ ఆవులు ఎద్దులు తిరగబడితే రావు. అవి వదిలేస్తే వెళ్ళిపోతాయి, ఎంత దూరమైనా కూడా వెళ్తాయి.
అటువంటిది ఒక పశువుతో పడ్డ ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పరిస్థితుల్లో వెంకయ్య స్వామి సాక్షాత్తు ఒక మానవ రూపంలో వచ్చి అనుగ్రహించిన రీతిని ఆయన చెప్పిన రీతి అపారము, అపూర్వము. అదే విధంగా ఈయన ఇంకొక సంఘటన ఉంది, దీనికి ముందు మీ అమ్మాయి గురించి చెప్పండి. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వెంకయ్య స్వామి నిదర్శనంగా ఉన్నాడు. మనం తలుచుకుంటే, మనం తలుచుకున్నప్పుడు ప్రత్యక్షం అవుతున్నాడు. ఎవరైనా మనస్ఫూర్తిగా వెంకయ్య స్వామిని తలుచుకుంటే వాళ్ళకి ఆ నిదర్శనం చూపించిన దానికి చిన్న నిదర్శనం అమ్మ. జస్ట్ ఒక 5 డేస్ క్రితం గురువారం రోజు, గురువారం బుధవారం రోజే మా అమ్మాయి కొండరాజపల్లి వచ్చే పేరు జ్యోతి ఇచ్చాము. అమ్మాయి ఒక పాప, వాళ్ళకి మామిడి తోట, నిమ్మ తోట వ్యవసాయాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ మామిడి తోటలో వాళ్ళ మామయ్య పనిచేస్తామంటే ఇంటికి ఫోన్ చేశాడంట, అమ్మ దాహం అవుతుంది కొంచెం మజ్జిగ తెచ్చిమన్నాడు. ఈ పాప మజ్జిగ ఎత్తుకొని పోయింది ఉదయం 9 అప్పుడు. మజ్జిగ కూడా మామకి ఇచ్చింది, తాగాడు. కాసేపు మామిడి చెట్లు ఉంటే ఉల్లాసంగా అట్లా తిరిగింది ఆ తోటలో, తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి మామగడ్డ చూస్తే మెళ్ళలో మంగళ సూత్రం ఎట్లా జారిపోయిందో, పూసలు కాసు అన్నీ జారిపడిపోయాయి. అప్పుడు ఆ అమ్మాయి మాకు చెప్తే మేము భయపడతాం అనుకున్నది, సాయంత్రం 3 గంటల వరకు మాకు చెప్పలా. 3 గంటలప్పుడు నేను ఫోన్ చేస్తే అప్పుడు అమ్మాయి తోటలో వెతుక్కుంటా ఉంది, కానీ ఇట్ట పోయిన విషయం కూడా మాకు చెప్పలా. ఆమెను అంతే అయిపోయా దొరకపోయే తల్లికి ఇంటికి వచ్చి అప్పుడు ఫోన్ చేసి చెప్పి ఏడ్చింది. సరే నాకు అమ్మాయి చెప్పినప్పుడు నాకు బాధ వేసింది, కానీ మా మిస్సెస్ పేరు సుజాత, ఆ అమ్మాయి బాధపడలా. అమ్మాయి చిన్న విషయం కూడా తట్టుకోలేదు. అమ్మాయి బాధపడకుండా స్వామి తలుచుకున్నది. నేను స్వామికి చెప్పాను ఎక్కడ పోదలమ్మ దొరకద్దు అని చెప్పింది. చాలా దృఢ సంకల్పంతో చెప్పింది ఆ మాట. చెప్పింది అమ్మని అమ్మాయి ఫోన్ పెట్టేసింది. నేను సరే వేరే కూలీలు పిలుస్తామని చెప్పి వేరే యాన సంఘం వెళ్ళిపోయా. కరెక్ట్ 5:30 ఆ అమ్మాయి ఫోన్ చేసింది, నానా మంగళసూత్రం ఉన్నది అని. చిత్రపై నాతోనే చెప్పింది, స్వామికి చెప్పాను దొరకద్దులు ఎక్కడ పోదని చెప్పింది. నేను పోయిన తెలక 3 గంటలకు మళ్ళీ దొరికిందని ఫోన్ చేసి. అది అది ఎంత ఎంత గొప్ప విషయం. ఇప్పుడు స్వామి చెప్తా ఉంటే నిదర్శనం చూపిస్తున్న దానికి నిదర్శనంగా చెప్తున్నాను అమ్మ నేను. అది అది గొప్ప విషయం. మొన్న మన సాధనా పదయాత్రలో ఒకరి కమ్మ పడిపోయింది. అన్ని వేల మంది వస్తూ మధ్యలో కమ్మ పడిపోతే దొరకడం ఎంత విచిత్రం. కొన్ని నిమిషాల్లో వాళ్ళు బాధపడకుండా దొరికి వాళ్ళ వస్తూ వాళ్ళు సంతోషపడ్డారు. ఇప్పుడు నేను ఒక మంచి అద్భుతమైన విషయాలు రెండు చెప్తాను. ఒకటి, స్వామివారు ఒక వరం ఇచ్చారు. ఆ వరం సఫలమైన రోజున ఆ వ్యక్తుల్ని నేను మీకు చూపిస్తాను. వాళ్ళు ఇక్కడే ఉన్నారు కూడా. నాకు బిడ్డలాంటి ఒక కుర్రవాడు ఉన్నాడు. అతనికి మొన్న బుధవారం రాత్రి తెల్లవారితో గురువారం 12:01 నుంచి 10 నిమిషాల మధ్యలో ఈ కళ వచ్చింది. అతను రెగ్యులర్గా ఇక్కడికి వస్తారు, స్వామికి నమస్కారం పెట్టుకుంటాడు, భక్తి శ్రద్ధలతో ఉంటారు, మన ఇక్కడ సర్వీస్ కూడా చేస్తారు. ఒక అధికారిగా ఉంటాడు ఆయన, ఒక దీంట్లో పనిచేస్తారు. ఆయనకి ఏమైందంటే ఒక విచిత్రమైన విషయం, ఆయనకు ఒక కళ వచ్చింది. ఇటీవల వివాహం అయింది ఆయనకి కొంతకాలం ముందు. అందులో స్వామి సమాధి అయి ఉన్నారు. అతనికి మా రంగయ్య ఆత్మీయుడు ఆయన, అందుకని రంగయ్య హడావిడిగా చెప్తున్నాడు, పరిగెత్తి పనిచేస్తాడు ఆయన. ఏమని రారా రా తొందరగా రా అజీవుడు చూడుదుగో చూడు స్వామి సమాధి అయి ఉంటే అవన్నీ అని. స్వామి సమాధి అయి ఉన్నారు, దేహం ఇంకా అక్కడే ఉంది. ఈ కురవాడు పోయాడు. పోగానే సమాధిలో ఉండే స్వామి ఒక్కసారి లేచారు, ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతులే చూస్తున్నాడు. ఇదేంటి స్వామి దేహం విడిచేశారు కదా అనుకోని స్వామి మామూలుగా లేచి సహజంగా చూసి, ఎందుకయ్యా దిగులు పడతావు, నీకన్నీ బాగున్నాయి అని 2 వరాలు ఇచ్చాడు. ఒక వరం నీకు 2 మగబిడ్డలు కొడతారని చెప్పారు. మిత్రులారా, సోదరులారా, సృష్టికర్త ముందుగా చెప్పినట్టు చెప్పిన మాటలు ఇవి. అంటే 2 మగబిడ్డలు కొట్టబోతారు, నీ జీవితం బాగా ఉంటుంది, నువ్వు గోవాలో ఉంటావు, నీకు ఎప్పటికీ ఏం కొరత ఉండదు అని ఆశీర్వదించాడు. ఈ 2 వరాలు మళ్ళీ ఆ చిరంజీవికి నిజమైన రోజున అంటే కొంతకాలం తర్వాత ఇదే సత్సంగంలో మీ అందరికీ పరిచయం చేసే గొప్ప భాగ్యం స్వామి ప్రసాదిస్తారని నేను ఆశిస్తున్నాను. స్వామి కృపకు కరుణకు నమస్కారం. ఇంకొక విషయం చెప్తాను. మాకు ఒక సన్మిత్రుడు ఈ విధమైన పని మామూలు నేనుగా అయితే చేసి ఉండను, ఎందుకంటే ఒక అంత ధైర్యం ఉండేది ప్రపంచంలో చాలా అరుదు. వీరి పేరు ఆమలూరు వెంకటరమణారెడ్డి గారు. ఈయన చూడండి, పెద్ద ఆయన చాలా వయసుకి. ఈయన గారు సినిమాలు తీశారు, రేసులు ఆడాడు, మైకాగన్ను చేశాడు, ప్యాక్ ఆడాడు, తర్వాత ఇంకా అన్నీ ఉన్నాయి, సకల కళా ప్రపూర్ణులు వీరు, రేసులు ఉన్నాయి. చెప్పండి ధర్మరాజు
సప్తాక్షరాలు లేక అతి నిమిషమే అనేది జ్యోతం అన్నాడు. నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఏది, ఇవన్నీ అనుభవించి అన్నీ చూసి అది ఇక్కడికి రాబట్టి 2 నెలల నుంచి వెంకయ్య స్వామి వల్ల ఇక్కడికి రాబట్టి మార్పు అన్నీ జరిగిపోయి ఇప్పుడు అన్ని విధంగా బాగా జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయనకి ఇక్కడ ఏమి కూడా ఉండేది లేదు, ఒక్క ఈ శిష్యులు తప్ప ఇక్కడ ఎవరు ఉన్నోళ్ళు కూడా కాదు. ఇప్పుడు నేను ఇక్కడికి 2 నెలల నుంచి వస్తుంటే నాలో మార్పు ప్రతి ఒక్కరూ ఏందయ్యా నువ్వు మాతో పాటు వచ్చి కంపెనీ చేసేవాడు ఇట్లా ఎన్నెన్నో నాకు సప్తవచనాలే అతి నీచమనే ధర్మరాజ్ చెప్పేలా ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 90 పోయినాయి, ఇంకా కొద్ది ఉన్నాయి. ఏంటంటే రేపటాల నుంచి నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఇంకా కొన్ని కొన్ని అబద్ధం చెప్పకూడదు, పోతే అందరినీ సమానంగా చూడాలా, పోతే ఇంకా కొన్ని అన్ని చాలా కొద్దిలోనే మార్పు వచ్చేసి బాగుపడతాను నా లక్ష్యం వెంకయ్య స్వామి. చాలా సంతోషం, చాలా సంతోషం. ఏమిటంటే వెంకటరమణారెడ్డి గారు, మీరందరూ మనందరం ఒకసారి అభినందిస్తాం, ఒకసారి మీరు చప్పట్లు కొట్టండి ఆయన ఆనందించాలా. ఎందుకంటే ఇంత వయస్సున్న వాడు వ్యక్తి ఒక మన మిత్రుడు వ్యసనాలు వదిలాను, కొంత 2 నెలలు ఇక్కడికి వచ్చి నాలో ఇటువంటి సంస్కారం వచ్చింది అని చెప్పడం ఎంత ఆనందదాయకం. స్వామి కరుణకు కృపకు ఇంతకంటే ఏ నిదర్శనం కావాలి. మీకు సర్వశుభాలు, భగవంతుడి దేవుల జరగాలి. ఇప్పుడు యథారీతిగా భగవన్నామ స్మరణతో మన విశిష్ట అతిథులను గౌరవించుకోవడం, ఆ తర్వాత ఈ సత్సంగానికి మనం విశిష్టంగా పరిసమాప్తి చెప్పుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా మన ఈ సత్సంగానికి అవకాశం ఇచ్చిన వెంకయ్య స్వామి వారికి, ఇక్కడ కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, కమిటీ సభ్యులకు, పాలక వర్గానికి, ఇక్కడ ఉండేటువంటి వారందరికీ, ముఖ్యంగా పూజారులకు, దేవాలయంలో పనిచేసేవారికి, వారు వీరన్న నెల ప్రతి వారికి, గొలగమూడి వాసులకు, భక్తవరులకు, ప్రతి వారికి వెంకయ్య స్వామి విశిష్ట సత్సంగం పరిశోధన సంస్థ తరపున మీ అందరికీ, వారందరికీ కృతజ్ఞత పూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసే ముందు వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. నాది నారాయణ, ఓం నారాయణ, ఆది 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 నారాయణ.